హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గార్డెనర్ పిల్లే. నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? చెప్పుకొని చూద్దాం. మనిషి నేను ఎక్కడ ఉన్నాను చెప్పు. గట్టి మాట్లాడుకుంటా. నేను ఏదో చేశాను అనుకుంటా. పోలీస్ స్టేషన్ అంటే ఎందుకు అలా తీసుకొచ్చి లాస్ట్ లో రివీల్ చేస్తాను. చూడమని నేను ధనుష్యను ప్రెగ్నెంట్తో పెళ్ళిద్దాం అనుకున్నాను. ఇది అయితే ఏమైతే తెలుసా? అనుబాంబు అంటేనంటావా? అనుబాంబు ఇది ఇది కానీ నెక్స్ట్ లేక్ ఇది వేస్తే కనుక మొత్తం ఇలాంటి నా దగ్గర 4 ఉన్నాయి. ట్రంప్ రెండు పొందుకో. మీకు ఫస్ట్ నేను ధనుష్యని చేసుకున్న తర్వాత నువ్వు చేసుకో వీడియో కదా. ఎంత మంచిగా ఉంది ఈ పోలీస్ స్టేషన్ లో పార్క్ ఏంటనుకుంటున్నారా? లాస్ట్ లో రివీల్ చేస్తాను. సో ఇప్పుడు మనం యానంలో ఉన్నాం కదా. యానంలోని ఇది ఒక వాటర్ ట్యాంక్ అన్నమాట. దీనికి మనం 2 రూపాయలు అయ్యక్కర్లేదు. ఇలా గ్లాస్ పెట్టి ఇలా ముందుగానే మనకు కావాల్సినంత వాటర్ ఉంటుంది. ఇది మనం క్షణాల్లో తాగించు. ఇలా వచ్చేసింది. ఈ పక్కన మీరు అందరూ చూసినట్లయితే ఇదంతా కూడా గార్డెన్ మంచిగా బాగా చాలా బాగా ముద్ద బంతి లాంటి గార్డెన్ పిల్లకి ముద్ద బంతి మంచి నెత్తి కూడా వచ్చేస్తుంది. ఫ్లోర్ చూడండి. మనిషి అనుకున్నాను నేను. అసలు ఎలా ఉందంటే వద్దులేగా ఎవరు మనిషి అనుకో. బాగున్నాను కదా. చూసారా ఇది యానంలోని బిందు శక్తి. బిందు కొడుకు ఎలా ఉంది? నిజమైన బిందు మమ్మీ. దిస్ ఇస్ పోలీస్ పోలీస్. నాకేం సంబంధం లేదు. ఆ బిందుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. సో ఇది యానంలోని పోలీస్ స్టేషన్. ఎక్కడంటే పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుంది? బయట 2 జీపులు పోలీసులు అడవిడి మామూలుగా ఉంటుంది. కానీ ఇది యానంలోని పోలీస్ స్టేషన్ అంటే చుట్టూరు చూడండి మంచి మంచి మొక్కలు వేశారు. ఎందుకంటే చూడండి సత్యమైన జైతే నిజం చెప్పాలి అబద్ధాలు చెప్పారు. ఏం చేయాలి ఇక్కడ నైట్ అయ్యేటప్పటికి మన యానంలోని కొంగలు ఉన్నాయి కదా. ఈ కొంగల్లో నుంచి వాటర్ ఎలా వస్తుంది అన్నమాట. మీకు కాదు వాటర్ ఎలా పైకి వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి చూడండి మీరు రండి మాతో రండి. అర్జెంట్గా మీ మాతోనే వచ్చారు. చూడండి మొక్కలు అయితే చాలా బాగున్నాయి. నిజంగా పోలీస్ స్టేషన్ మొబైల్ మమ్మల్ని ఎవరన్నా చూసారా? తీసుకుంటున్నట్టున్నారు మీ వైపు వెళ్ళిపోయావు. మొత్తానికి యానంలో ఇది పోలీస్ స్టేషన్. ఇక్కడ నుంచి అవతలకి వెళ్తే గోదావరి ఉంటుంది. గోదావరి నుంచి అవతలకి వెళ్తే అవతలకి వెళ్ళి చూడండి. అవతలకి వెళ్ళలేను. మరి వెళ్తాను అంటున్నారు? కొంచెం అయితే బాగానే ఉండేది. శుక్లం శుక్లం భరతం అంటే ఏంటది? నేను ఇక్కడ ప్రొఫెషనల్గా వచ్చాను. పడిపోయింది అది అది నా తప్పు కాదు. ఎవరు తీసుకున్న కోతులో వాళ్ళు కంప్లైంట్ ఇస్తుంది అంటే. సో చూసారు కదా కంట్లో పడిపోయింది. యాక్టింగ్ చేయక 10 రూపాయలు పడింది. కారం తిందా నోడితే ఎవరైనా వస్తారు. బుద్ధి లేని వాళ్ళు దాని ఓవర్ యాక్టింగ్ అలా ఉంటుంది. ఇది ఏ మొక్క అంటారు? చాలా బాగుంది. చాలా బాగుంది. చూడండి ఇక్కడ ఒక గొడుగు లాగా అరేంజ్ చేశారు. ఇదంతా కూడా దీన్ని ఏంటంటారు కొన్ని కొన్ని భాగాలు. ఇది దేంతోనే చెక్కారు. ఏంటయ్యి అదే పుల్లలు వెనకాల ఉంటాయి కదా. చీపురు పుల్లలు కాదు అది పప్పిగా ఉంటుంది కదా గడ్డి. దాంతోనే ఇదంతా కాక రెడీ చేస్తే కాక లాంటి చెప్పాను. నాకు తెలియదు ధనుష. మా ధనుష చెప్తుంది ఎందుకు ఇష్టమే కదా పప్పిలా కాబట్టి.
పక్షులు గుడ్లు దొబ్బేయడానికి మమ్మల్ని ఇద్దరిని యానం పోలీస్ స్టేషన్ లో పడేశారు. పోలీస్ స్టేషన్ అనగానే చాలా మంది ఆ బయట ఉన్న నాలుగు కానీ ఇక్కడ పోలీసు కానిస్తుంది అంతా చూసి అలాగే కానీ ఇక్కడ అలా లేదు. చాలా అంటే చాలా మొక్కలతో చాలా ప్రశాంతంగా ఒకే ఒక్క పోలీస్ తో యానం పోలీస్ స్టేషన్ కొంచెం